మంది అల్లాడిపోతున్నారు వాళ్ళ గురించి మేము 15 రోజుల నుంచి రెండులోకొసారి మూడులోకొసారి ఒక 250 మంది 300 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ మేము అందరికి వారమంతకే వెళ్ళి మేము ఇవ్వడం జరుగుతుంది కానీ ఇది అయిపోయేంత వరకు కూడా లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా మేము కంటిన్యూ ప్రతిరోజు ఏదో ఒక రకంగా టికెట్స్ కానీ మిల్స్ కానీ ఈ పనిలేని వాళ్ళకు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మా తెలంగాణ గౌడ సంఘము అధ్యక్షుడిగా నేను ఉన్నాను కాబట్టి మా కమిటీ వాళ్ళందరం కూడా మేము కలిసి ఈ ఒక 15 రోజులు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాము ఇంకా లాక్డౌన్ పోయేంత వరకు కూడా చేస్తాం ఇంకా రోడ్డు మీద రాకుండా మీ వద్దకే మేము వచ్చి మీకు ప్యాకెట్స్తో సహా సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తాం నిత్యం ఎంతోమంది లేబర్ అంటే ఒక వ్యక్తుల కొరకు మేము టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది మొన్న నుంచి భోజనం మధ్యాహ్నం భోజనం ఇవ్వడం జరిగింది అలాగే నిత్యం కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో మా గొడవ సంఘం తరఫున మా విజయకుమార్ గారు చెప్పిన ఆధ్వర్యం ఆయన ఆధ్వర్యంలో అంతా కూడా కలిసి ఒక కుటుంబంలో మావి ఎక్కడెక్కడైతే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే వలస కొలు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి కూడా మేము అనుకునే ఇంత సోషల్ మీడియా కొరకు మేము కూడా వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడే వెళ్ళి ఇవ్వడానికి మేము అన్ని నిశ్చయించుకున్నాము అట్లనే మా గొడవ సంఘం మధ్యలో అశ్వత్ గౌడ్ గారు అలాగే బాలకృష్ణ గౌడ్ గారు ఇంకా గీత అందరూ కూడా వేరు వేరు ఏరియాలకు వెళ్ళి వాళ్ళు అందరూ కూడా ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము మన విజయకుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన కూర్చొని రోజు ప్లాన్ చేసి ఈ రోజు ఇక్కడపల్లి రేపు అంబర్పేట నెక్స్ట్ ముషిరాబాద్ ఆ ఏరియాలో మేము వెళ్ళేసి మేము అంతా కూడా ఒక కుటుంబ సభ్యులే కలిసి ఒక అందరూ కూడా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాము ఆ రకంగా అన్న చెప్పిన ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఒక టిఫిన్ ఒకరోజు విజిటబుల్ బిర్యానీ ఒకరోజు మీల్స్ ఒకరోజు వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం మేము నిశ్చయించుకున్నాము ఎంత ఎన్ని రోజులు ఉన్నా కూడా మేమంతా కూడా కలిసి ఇది కూడా మేము కుటుంబంలో బాధపడుతూ అందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ రకంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాము లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఇది మీ గౌరవ సంఘం ఆధ్వర్యం చేస్తామని మేము నిశ్చయించుకున్నాము గౌరవ గడ్డ మీద మాట్లాడుతున్నాము